తుమ్మల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలో నల్గొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి మరియు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. इट्टि कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा जातीय क्रमशिक्षण कमिटी सभ्युलु बंटि वेंकटेश्वर्लु कार्यनिर्वाहक कार्यदर्शि एल्वी यादव राष्ट्र रैतु संघं प्रधान कार्यदर्शि कसिरेड्डी शेखर पाल्गोन्नारु. ई संदर्भंगा वारु मात्लाडुतु तेलुगुदेशं पार्टीनि स्थापिंचि एन्टीआर सामाजिकंगा राजकीयंगा वेनुकबडिन वर्गाल अभिवृद्धि कोसं महिलल समान हक्कुल कोसं अनेक पथकालनु ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులన్నారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయన్నారు. తెలుగు ప్రజలు ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ వారి గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఆయన బాటలో నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. వారి ఆశయాలు నెరవేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆకునూరి సత్యనారాయణ బొంత రమేష్ బక్కతోల ఇస్తారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతిని పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా పూలమాలను సమర్పించి పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చిన నాయకులందరి సమక్షంలో పెద్ద ఎత్తున నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన దళిత వర్గాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా మహిళలకు సమాన హక్కుల కోసం ఆనాడు పెద్ద ఎత్తున పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశించిన ఘనత ఎన్టీ రామారావు గారు. మరి ఆయన ప్రవేశపెట్టిన ఆ ఘనతతోటే ఈనాడు ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు, చైతన్య మహిళలు ఇంత ఎత్తున చైతన్యవంతమై ఈనాడు ఇలా రాజ్యాన్ని శాసించే స్థాయికి ఈనాడు బడుగు బలహీన దళితులు మహిళలు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చేసిన కృషి, ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు. మరి ఆయన ఆదర్శాన్ని తీసుకొని ఖచ్చితంగా శ్రీ నారా చంద్రనారాయణ గారు కూడా తెలుగుదేశం పార్టీ అదే విధానం అదే పందాలో బడుగు బలైన అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఇవాళ ప్రపంచంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రపంచ పటంలో నిలిపేదంత చిత్రమని. మరి ముఖ్యంగా తెలుగు ప్రజలందరినీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇంత పెద్ద ఎత్తున చైతన్య సామాజిక చైతన్యమైతుంది ఆర్థిక రాజకీయ చైతన్యం తెచ్చిన ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారి ఇటువంటి పార్టీని మరి అందరం కూడా ఇవాళ తెలుగు ప్రజలు మరి పక్కలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగిన నష్టాన్ని అందరం చూస్తా ఉన్నాం. రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అనేక అరాచకాలు అకృత్యాలు పరిపాలకులు ఎంత ఘోరంగా తయారంటే పెద్ద ఎత్తున ఆర్థికంగా రాజకీయంగా దౌర్జన్యంగా పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడుతూ దోచుకుంటున్నారు. మరొకసారి మీరు అందరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజులు ఎన్టీ రామారావు గారు చేసిన కృషిని చంద్రబాబు చేసిన కృషిని గుర్తుంచుకొని రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చే విషయంగా ప్రజలు మాకు ఆశీర్వదించాలని ఆ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరొకసారి పెద్ద ఎత్తున మీ అభివృద్ధి కోసం నిరంతరం ఆయన పక్షాన కోరుతా ఉన్నాం. జరిగింది ముఖ్యంగా ఈనాడు బడుగు బలహీన వర్గాలు ఈనాడు చైతన్యవంతులైనంటే ఎన్టీఆర్ మరి చదవడానికి కూడా ముఖ్యంగా తెలియజేస్తూ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు వేరే పార్టీ పోయిన వాళ్ళు కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మీకు తెలియజేసింది అంటే ఇవాళ ఆ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎమ్మెల్యేలో పార్టీ స్థాపించడం ఈ ఆ రోజు యువత ఒక పయనంలో పయనిస్తుంది. ఇవాళ హైటీ కానీ లేకపోతే హైదరాబాద్ లో కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవాళ ప్రపంచీకరణ టోటల్ గా చూస్తే భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం కానీ ఇప్పుడు అటు పక్క ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ డెవలప్మెంట్ ఏంటంటే అది చల్వ నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తూ ముఖ్యంగా మేము ప్రజలను తెలియ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అందరు కూడా రావాలని ఈ యొక్క ఎన్టీ రామారావు గారు ఒంటరి సందర్భంగా గర్వాలు చేయడం నిదానంతో కూడా అందరు మరి పార్టీలోనికి రావాలని కోరుతూ ముఖ్యంగా ఈ యొక్క తెలుగు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతిని మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. హైదరాబాదు రోడ్లో గల నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో గల ఎన్టీఆర్ భారీ విగ్రహానికి మన జాతీయ పార్టీ క్రమశిక్షణ సంఘం అభ్యర్థి మన సీనియర్ నాయకుడు ఎల్వి యాదవ్ తర్వాత బంటి వెంకటేశ్వర్లు తర్వాత మన కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అందరి కార్యకర్తల ఉదయంలో నిలిచిపోయినటువంటి ఎన్టీఆర్ యొక్క ఆశయాన్ని సిద్ధాంతాన్ని
సాధించడానికి ప్రతి కార్యకర్త ముందుకొచ్చి ఉండాలని చెప్పి మరీ మరీ వాళ్ళకు కూడా విన్నపం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చి 40 సంవత్సరాలు మొన్నటికి 9వ తారీఖు పూర్తి చేసుకుంది. అప్పుడు పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అంటే 2 రూపాయల కిలో బియ్యం అయితేంది, సగం ధరకే సీర దోత అయితేంది, రైతులకు 50 రూపాయల స్లాబ్ సిస్టమ్ అయితేంది, ఉచిత కరెంట్ ఆ రోజే ఉచితంగా క్రాంతి పథకం బోర్లు అయితేంది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ ఇటు బీసీలకు రిజర్వేషను, మహిళలకు ఆస్తి హక్కు, తర్వాత ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంపు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణము, మరి అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు వ్యవస్థలో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి పటేల్ పట్వారి వ్యవస్థని మొదటి రోజు ఎక్కడ అదే కొనసాగిస్తున్నాయి తప్ప కొత్తగా చేసింది ఏమి లేదు. ముఖ్యంగా ఇక్కడ నాగార్జునసాగర్ మంచినీటి ప్రాజెక్టులు అయితేంది, ముఖ్యంగా వృద్ధులకు పింఛను కూడా ఆ రోజు 50 రూపాయలతో మొదలైంది, కాకుండా 2000 రూపాయలు ఆయన 50 రూపాయల గొప్ప ఉండే ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ అమలు చేయడం జరుగుతుంది. మన కార్యకర్తలు కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకున్నందుకు నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ ఇంకా మీ అందరికీ నా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అనే వినాదంతో మీరు యువత బయటికి వెళ్ళాలి, మేము సీనియర్లమైన మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తామని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. తారక రామారావు గారు జన్మించి 100వ సంవత్సరము, రేపు మే 28వ తారీఖు నాడు 100 సంవత్సరం కూర్చేసిన ఈ సందర్భంలో, ఇదే సందర్భంలో మరి అన్న అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి, సంబంధ వర్గాలకి, నిమ్మజాతి ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రవలైన అమ్మ కులస్తులు కానీ, రెడ్డి కులస్తులు కానీ, అతి పేదవారు ఎవరైతే ఉన్నారు, బ్రాహ్మణులు కానీ, షావుకారులు కానీ, వెలుమలు కానీ, అనేక రకాలుగా ఉన్న ఆ తరుణంలో మరి 82 కంటే ముందు ఏ విధంగా ఉన్నదో మనందరం చూసిన పరిస్థితి. ఇక్కడ కొంతమందికి పెద్దలకు తెలుసు, కొంతమంది పిల్లలకు తెలియదు. వాస్తవంగా ఈరోజు అన్న ఎన్టీ రామారావు పర్వపదించి 27 సంవత్సరాలు అడుగు పెట్టినప్పుడు కూడా వారు మన ముందల ఇంకా నడ ఆడుతూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా, శ్రీ వెంకటేశ్వర స్వామిగా మన ముందు అవతారం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సోదరులారా, మీకు ఆ రోజు పరిస్థితి అంటే కొన్ని సామాజిక వర్గాలు తప్పిస్తే 82 కంటే ముందు మరి ఈరోజు మాదిరిగా బిర్యానీలు, బిస్కీలు, బీర్లు తాగే పరిస్థితి ఈ సంబంధ వర్గాల్లో లేవు. వాస్తవంగా అన్న జన్న సంకటి, సద్ద కూడు, లేకపోతే పిండి రొట్టెలు కూడా వాస్తవంగా ఏ పిండి అంటే తౌడు పిండి రొట్టెలు తినే పరిస్థితి ఆ రోజుల్లో. మరి ఎవరైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్, ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలయ్య, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంకూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.